జానపదానికి సంబంధించి రైటింగ్ సైడ్ తక్కువ మంది ఉన్నట్టున్నారు రైటర్స్ చూసుకుంటే కదా ఉన్న తెలుగులో వెలుగులోకి చాలా తక్కువ మంది వెలుగులో తక్కువ తెలుగులో చాలా మంది నిజంగా ఏ ప్రాంతం తెలంగాణలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇక్కడ వాడకొక్కడు గోడకొక్కడు కళాకారుడు ఉంటాడు ఓకే ఒక రచయిత ఉంటాడు రాగం రానోడు ఉండడు రోగం లేనోడు ఉండడు ప్రతి ఒక్కరు పాటలు రాస్తారు అంటే ఏదో ఒకటి నిజంగా పాట అనే సబ్జెక్టు ఎంత తేలికపోయిందంటే ఇప్పుడు మాకు ఒక్కోసారి ఇప్పుడు ఉంటే ఒక స్థాయికి వచ్చాం కాబట్టి మారింది స్టార్టింగ్ స్టేజ్లో పాటలు రాస్తుంటే ప్రొడ్యూసర్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఇప్పుడున్న మంచి ప్రొడ్యూసర్లు పేరున్న ప్రొడ్యూసర్లు టెక్నికల్గా తెలిసిన వాళ్ళు టెక్నీషియన్కి గౌరవం ఇచ్చే అంతా ఇప్పుడు ఉన్నారు అప్పట్లో స్టార్టింగ్గా ఊరి నుంచి సరే ఏదో నాలుగు పైసలు ఉంటే వచ్చే సినిమా చేయడం అట్లా ఉండేవాళ్ళు పాట రాయడానికి వస్తే అరే మా డ్రైవర్ మస్తు పాడతాడయా నువ్వు సార్ నువ్వు రాసింది వినిపి వాళ్ళయితే ఇట్లా దొరకబడతాడు ఓకే అంటే డ్రైవర్ కూడా మమ్మల్ని డిసైడ్ చేసేవాడు అప్పుడు రైట్ ఓకే అట్లా లేదంటే మా బాయ్ వాడు అసలు పాటలు ఇట్లా చెప్తాడు మస్తు వానికి నచ్చిందంటే మన నీ పాట ఇట్ అన్నట్టే అంటాడు వాడొచ్చి అన్న ఇక్కడ అమ్మ బదులు మనం అక్క పెడితే ఎట్లుంటది అంట అని వాడు వానికి ఇచ్చిన వాడుకి వెనుగు పెత్తనం ఇస్తే అన్నట్టు అట్లా చాలా మంది జడ్జ్ చేసేవాళ్ళు అంటే పాట అనగానే ఎందుకంటే ఓన్ చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కానీ ఆ టైంలో ఎలా అనిపించేది మీకు అంటే సాహిత్యం తప్పు వాళ్ళ వాళ్ళు మాట్లాడను బట్ అది కొంచెం హర్టింగ్ గా ఉంటది చాలా హర్టింగ్ గా ఉంటుంది కాకుంటే కెరీర్ స్టార్టింగ్ లో కాబట్టి తప్పదు అవకాశం వచ్చింది ఓకే ఏమన్నా అని ఒక్కోసారి అయితే అంటే మనం ఆంధ్ర ట్రాకే ఉన్నాము రచయితల గురించి మాట్లాడుతున్నాం జానపదాల గురించి అక్కడి నుంచి ఒకసారి పాటకు చంపాయాము అట్లా పాటను ఓన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇట్లా అంటున్నప్పుడు ఒక్కోసారి బాగా మనసులో ఫీల్ అయిపోతే ఒక్కోసారి బోసన్నని అతను అన్నారు అంటే ఒక్కోసారి డైరెక్టర్లు కూడా ఇదే కావాలి నాకు పదం అని ఇన్సిస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు రైట్ ఉన్నప్పుడు నేను అడిగా ఒకసారి ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ బోసన్న ఇంటరాక్ట్ ఇంట్రాక్ట్ అన్న వీళ్ళు ఎందుకంత అన్న ఇదే కావాలి అంటే లేదురా నీకు వాళ్ళ విజన్ ఒకటి వేరే ఉంటుంది కాబట్టి అందులో ఉండిపోతారు వాళ్ళకి ఏం కావాలో ఇచ్చే ఏం పోతుందని ఇది అనేవాడు అట్లా కొంచెం కమర్షియాలిటీకి అలవాటు పడి ఒక్కోసారి వాళ్ళు చెప్పేది తప్పన్నప్పుడు స్ట్రాంగ్గా కూర్చొని లేదు సార్ ఇది కరెక్ట్ ఇది ఇట్లుంటే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాం అప్పుడు మన మాటకు విలువ లేదు అదే లేదు అవకాశం వచ్చింది రైట్ నిలబడాలి మన పేరు రావాలి మనకంటూ మన లిస్ట్లో ఒక పాట పెరగాలి అంతే ఉండేది మీకు ఫస్ట్ సినిమా అయితే గారి సినిమా ముందు ఉషా కిరణ్ అని ఒక సినిమా చేశాము నా రూమ్మేట్ ఉండేవాడు నేను తెలుగు విశ్వవిద్యాలయ చదువుకున్నప్పుడు ఓకే ఉషా చిన్న చిన్నపిల్లల సినిమా చేశాడు అందులో ఒక సాంగ్ రాశా రాసినప్పుడు ఫస్ట్ మా గురుగారితో పాడించాది నేను వరంగల్ శంకరణతో ఓకే ఓకే నేను అప్పుడు ఎందుకంటే పట్టు మరీ పాడించాను అది ఎందుకంటే నా ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రాం శంకరణతో నా ఫస్ట్ దూరదర్శన్ ప్రోగ్రామ్ శంకరణతో నేను ఫస్ట్ ఒక క్యాసెట్ రాస్తే మహాప్రస్థానం మరో ప్రస్థానం అని ఓకే ఒక క్యాసెట్ ఓకే అది శంకరన్న ఫస్ట్ పాడాడు తర్వాత నేను ఫస్ట్ సినిమా రాసినప్పుడు కూడా శంకరన్నతో పాటించాలని చెప్పి ఆ పాట పాడించడం జరిగింది కాకపోతే రిలీజ్ అయింది మాత్రం ఫస్ట్ ఈ సినిమా ఈ సినిమా చంటిగాడు అప్పుడు మేడం కూడా చెప్పాను నేను ఇంకేమైనా రాసావా పాటలు అన్నారు చిన్న సినిమా రాశాను అంటే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇదే నీ ఫస్ట్ సినిమా వద్ది ఎవరన్నా అడిగితే ఇదే నీ ఫస్ట్ సినిమా అని చెప్పుకో అని చెప్పాను మనకు పూర్తిగా తెలియదు కదా అప్పుడు రిఫరెన్స్ మీ ఆల్బమ్స్ ఉన్నాయి చెప్పలేదా జయ గారికి చెప్పాను అట్లాగే వచ్చింది మనకు వచ్చింది అవకాశం గారి దగ్గర కోటపాటి శ్రీని గారు అని నా ఫ్రెండ్ ఉండేవాడు అన్న నాకు ఇక్కడ ఉన్న సినిమా రంగంలో మంచి మిత్రులు ఆయన్ని అప్పుడు అప్పుడు చాలా మంది దగ్గర క్రాంతి కుమార్ గారి దగ్గర వాళ్ళ దగ్గర చేసేవాడు ఆయన జై గారి దగ్గర ఉన్నప్పుడు ఒక ఫోక్ సాంగ్ హీరో ఇంట్రొడక్షన్లో ఒక ఫోక్ సాంగ్ అనుకుంటున్నాము అంటే నా గురించి చెప్పి నా ఆల్బమ్స్ వినిపించి నా బాటలు వినిపించి అప్పుడు వినిపించారు అట్లా ఈ ఆల్బమ్సే మనకు ఎంట్రీ ఓకే ఓకే చండీగఢ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఎస్ అండి ఏడు పాటలు ఎనిమిది పాటలకు పరిమితం అయ్యారు ఎందుకు కారణం ఎందుకంటే అప్పుడే ఇంకా నా స్టడీ నడుస్తుంది ఎంఫిల్ అప్పుడు ఎంఏ అయిపోయింది ఎంఫిల్ చేస్తాను నేను తర్వాత ఒదిక్కు రేడియో స్టేషన్లో క్యాజువల్ కంపేరర్ కంపేరర్గా చేరా యువవాణిలో అట్లా ఉండేది అప్పుడే ఒక టౌన్ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత డబ్బులు ఉన్నాయి చేతిలో ఎక్కడ తిండికి కష్టం లేదు నేను మన వాళ్ళందరూ పాపం మిగతా వాళ్ళు పడ్డట్టుగా ఎక్కడ నేను తిండి కోసం కష్టాలు పడలేదు దానికి కారణం నాకున్న పాటే నేను నమ్ముకొని వచ్చిన పాటే జానపదాలు ప్రోగ్రామ్ చేసేవాళ్ళం ఒక ఆల్బమ్ చేసేవాళ్ళం చేతులు నిండా డబ్బులు ఉండేవి ఇంకా వ్యాపకాలు వాళ్ళం ఫ్రెండ్స్తోనే అట్లా వచ్చినది మరిచిపోయి అంటే మనం ఎందుకోసం వచ్చాము అనేది వదిలిపెట్టి మిగతా మామూలు తిరగడాలు ప్రోగ్రాంలు వెళ్ళడాలు అసలు ఒక స్టెమన్గా ఉండేది అనేది ఏమీ లేకుండేది ఇప్పుడు ఎక్కువ రసమయ్య బాలకృష్ణ అన్న మిగతా మి మిత్రులంతా ఉండేవాళ్ళంటూ మేమంతా ఒక ఏడు సంవత్సరాలు తిరగని పల్లె లేదు విపరీతమైన ప్రోగ్రాం చేసేవాళ్ళం జానపదం ఓకే అట్లా ఒక దగ్గర స్టిక్ అయి ఉండేది కాదు ఇక్కడ నేను హైదరాబాద్లో తెలుగు యూనివర్సిటీలో చదువుతున్నా కూడా ఊర్లలో ప్రోగ్రామ్స్ వస్తే వెళ్ళిపోయాడు అంటే రేపు ఫ్యూచర్ ఏంటి మన ఎట్లా ఉండాలి అసలు దేనికోసం వచ్చాము అనేది అప్పుడు అసలు రాలేదు ఓకే కాబట్టి సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు ఓకే ఓకే చేయకుండా ఓకే వచ్చిన అవకాశాలు మాత్రం తెలిసిన వాళ్ళను ఇంకోటి మెయిన్ నేను అప్పట్లో బాగా ఇంట్రావర్ట్గా ఉండేది అంటే ప్రోగ్రాంల వరకు చేసేది ఓకే కానీ ఎవరైనా ఆఫీస్కి పోయి ఒక డైరెక్టర్ దగ్గరికి పోవాలంటే అసలు చేతులు కాళ్ళు చెమటలు పట్టేవి నాకు వాళ్ళ దగ్గర పాట అడగాలంటే అసలు దడదడ కొట్టుకునేది గుండె పోయి నేను రాస్తాను నేను పాడతాను అని ఏదైనా తెలిసిన వాళ్ళు సపోజ్ పాడమంటే గొంతు ఎక్కడో ఎత్తుకునే వాళ్ళం అది సగానికి ఆగిపోయేది అసలు వెళ్ళేది కాదు వీడు రాసాడా పాడతాడా డౌట్లు వచ్చేది ఓకే దాంతో మోహమాటంతో కూడా పోకపోయేది ఎంత మోహమాటం ఉండేది అంటే ఫోన్ చేస్తే కూడా ఏమనుకుంటాడు ఆయన అని ఫోన్ కూడా చేయకపోయేది అట్లా ఎవరిన దగ్గరికి వచ్చి తెలిసిన వాళ్ళు ఇస్తే అవకాశాలే తప్ప నేను చంటికాడు కూడా అట్లా తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది మనకు అందుకని నా అంతా నేను పోయి తిరిగింది లేదు ఓకే అట్లా నెక్స్ట్ బ్యాక్ పాకెట్ అని అది కూడా మా తెలుగు యూనివర్సిటీ నా ఫ్రెండ్ శ్రీధర్ బీచిరాజు అన్న మా కజిన్ అవుతాడు తను సాంగ్ అండ్ డ్రామాలో జాబ్ చేస్తాడు తను డైరెక్టర్గా చేస్తే తను నాకు అవకాశం ఇచ్చింది నా సెకండ్ సినిమా థర్డ్ సినిమా మళ్ళీ జయమేడం ఇచ్చింది ప్రేమికులు అది ఇట్లా వచ్చింది ఇంకా టార్గెట్ అని మా వరంగల్ నుంచి వచ్చిన డైరెక్టర్ రమేష్ రాజా గారు ఆయన పిలిచిచ్చింది అవకాశం ఓకే మంగతాయరు టిఫిన్ సెంటర్ దానికి సతీష్ పవార్ గారు ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఉండేది మన నిజామాబాద్ ఫార్మర్ ఎం ఎమ్మెల్యే చని బాబు ఆయన ఆయన తెలిసిన అతను ఆయన పిలిచిచ్చింది ఇట్లా తెలిసిన వాళ్ళు ఇస్తే తప్ప నా అంతట పోయి అవకాశాల కోసం వెతుకునేది లేదు అందుకని అసలు రాలేదు మన ఎవరు అంతగా గుర్తించేది కూడా లేదు అప్పుడు ఎక్కడన్నా ప్రోగ్రాంలో పాడితే అరే వీడు భలే పాడుతున్నాడే బాగా రాశాడే అని పిలిస్తే తప్ప వెళ్ళేవాళ్ళం కాదు అట్లా నడుచుకుంటూ పోయింది అంతే అంటే సిచువేషన్స్ కూడా లేవు అనుకోవాలి సినిమాలు అప్పలేవు లేవు ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు కావచ్చు నేటూరి గారు కావచ్చు కొన్ని అంటే జానపదాలకు ఎక్కువ స్కోప్ ఉండేవి కాదు సినిమాలకి జానపదం అనేది లేదు అసలు జానపదం అనేది నాది కూడా ఇప్పుడు వచ్చిందన్న ఒక మాస్ పాట అంటే తెలంగాణ ఫోక్ ఉండాలి రైట్ ఏదైనా యాసలు జానపదం ఉండాలి అనేది మనకు తర్వాత తర్వాత ట్రెండ్గా మారింది నేను మొదట్లో రాసినవన్నీ మంచి పాటలు మంచి మెలోడీస్ అట్లా వచ్చినవి మనకి అయితే ఈ క్రమంలో ఆ క్రమంలో అప్పుడు అసలు వేరే వాళ్ళు రావడం అనేది టఫ్ సినిమా పాట అంటే ఒక పండితులు తప్ప అది రాయలేరు రైట్ నేను వరంగల్లో ఒక జరిగినప్పుడు ఆ డైరెక్టర్ పేరు ఎందుకు లేదండి మా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక డైరెక్టరే అక్కడ ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ జరిగితే గెస్ట్గా వచ్చాడు నేను ఆయన తినేటప్పుడు ఆయన పక్కనే ఉండి ఆయన కావాల్సినవి వడ్డించి ఆయన చేతులు కడుక్కుంటే టవల్ చేతులు తెచ్చుకోవడానికి ఇచ్చి సార్ నేను పాటలు రాస్తాను సార్ నన్ను నాకు అవకాశం అవకాశం ఏంటంటే మేము కోట్లు పెట్టి తీసే సినిమా లక్షలు పెట్టి రాయించుకునేది దానికోసం వేరే వాళ్ళు ఉంటారు ఇట్లా ఊర్ల నుంచి పట్టుకొని పోయి మేము రాయించలేము మీ మీద నమ్మకం లేదు మాకు మీ మీద మేము డబ్బులు పెట్టలేము అన్నాడు ఆయన ఓకే అంటే మేబీ అవునేమో తెలియని తనం అది రైట్ అవునేమో వేరే వాళ్ళు ఉంటారేమో ఎప్పుడైతే చంద్రబోస్ అన్న సినిమాల్లోకి వచ్చాడో అప్పటి వరకు సినిమా పాట అంటే గగనమే మనకి రైట్ అంటే దాని వరకు కూడా మనం వెళ్తాము సినిమా పాట రాస్తాము అనే ఆలోచన లేదు అసలు అంటే అంత బాగా ఉండేది ఆ సాహిత్యం కానీ అది కానీ అట్లా ఉండేది చంద్రబోస్ అని వచ్చి పాటని సామాన్యులకు ఎప్పుడైతే చేరవేశాడు అంటే ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు ఓ పాట అంత గింతే కదా టేస్ట్ గేటు బూస్టు ఇదే పాట మనం ఇందులో ఓ పాట అంటే ఏదో భయపడ్డాము ఇప్పుడు మనం రాయొచ్చు అనుకొని బయటకొచ్చాం మనం